కొద్దిగా మన పార్టీ లీడర్ ఎన్నికరండి మీడియా మాట్లాడిన తర్వాత మేడం పట్టుకోండి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కొన్ని మీడియా వాళ్ళని పంపిస్తారా అన్న? మీరు పోతారా? పోతనికేం లేకపోతే ఎందుకు పంపించట్లేదు? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం? సో ఏం వర్క్ నడుస్తుంది లోపల? లోపల ఏం జరిగిందని వాసు నడుస్తున్నాయి మేడం. అంటే వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు చెప్పింది మేడం. సో మీకు తెలియదు? ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఇంత దూరం వచ్చిందని నేను ఎన్నికి వెళ్ళిపోవాలనా? నాకు టైంపాస్ కాకొచ్చినామా? మీరన్నా సమాధానం చెప్పండి, లేకపోతే సమాధానం చెప్పే వాళ్ళన్నా పిలవండి, పోనీ మీడియా వాళ్ళనన్నా పంపించండి. మీకు ఏమైనా పొలిటికల్ పార్టీతో అబ్జెక్షన్ ఉంటే చెప్పండి అన్న. మీరు పోతారా? పోతాం. మీడియా వాళ్ళని పంపించండి. వాస్తవానికి ఎందుకు లేదు అంటున్నాం. ఏం పనులు జరుగుతున్నాయి? ఏమి చెడిపోతే మీరు పనులు చేస్తున్నారని అడుగుతున్నాం. కొన్ని అంటే అక్కడికైతే అలో లేదని చెప్పింది మేడం. మాకు కూడా ఐడియా లేదు. అక్కడ వెహికల్ ఉన్నా మీరు అర్థం వెహికల్ థ్యాంక్ యూ.
అలా ఉంది అలా ఉంది చాలా అలా ఉంది అది చాలు థ్యాంక్ యూ అలా ఉంది స్పెషల్ పార్టీ లేరాని ఇంకా సార్.
పంప్ సెట్లు మునిగిపోతున్నాయి. కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ విధానం, ప్రజలు ఇప్పుడే మనం అన్ని గ్రామాలు తిరిగి వచ్చినాం, మంచిర్యాల పట్టణంతో పాటు అన్ని గ్రామాలు తిరిగి వచ్చినాము. పశువులు కొట్టుకపోయి, పశువుల పాకలు కొట్టుకపోయి, సమస్తం సర్వం కోల్పోయి ప్రజలు నిరాశలై ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇంజన్ వదిలేసి గ్రామాలను వదిలేసి పరిగెత్తిపోయి ప్రాణం దక్కించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రగా వ్యవహరిస్తుంది. ఆ మొద్దు నిద్రను మరి వదిలించడానికే షర్మిలక్క గారు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ముందు గ్రామాలను సందర్శించడానికి వచ్చారు. ఇవాళ పోలీసులు అక్రమంగా మాకు అనుమతి లేదని చెప్పి సినిమా యాక్టర్లకు టూరిస్టులకు పర్మిషన్ ఉంటుంది, కానీ ఇవాళ ప్రజల కోసం పోరాడుతున్నటువంటి మా షర్మిలక్కకు మా నాయకురాలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాలకు ఇవాళ మేము అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి మాత్రమే పోతున్నాం. దాన్ని తవ్వడానికో, దాన్ని కూల్చడానికో, దాన్ని ఇంకేమో చేయడం కోసమే మేము పోట్లేము. మేము ద్రోహులం కాదు, దొంగలం కాదు. తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడుతున్నటువంటి ప్రజల సమస్యలు ప్రజలకు ప్రపంచానికి చెప్తున్నటువంటి మా అక్కగారిని ఇవాళ మమ్మల్ని పోలీసులు అడ్డుకొని ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. దీన్ని తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి. మేధావులారా, జర్నలిస్టులారా, ప్రజాస్వామికవాదులారా, ప్రజా సంఘాలారా, ఇవాళ అక్కడ పోతే ప్రజలు వారి ఒలపోత వారి దుఃఖాన్ని ఇట్లా నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నారు, కంటినీరు పెడుతున్నారు. మేము ఎలా బతకాలని చెప్పి మరి వాళ్ళని ఆదుకోవడం కోసమే అక్కగారు ఇవాళ మరి బయటకు వచ్చి ఇవాళ ప్రజల కోసం కొట్లాడుతుంటే మమ్మల్ని పోనివ్వకుండా ఇక్కడ పోలీసులు లాపారు కనుక దీన్ని ప్రజలందరూ ఖండించాలని చెప్పి కోరుతూ మరి పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం. We want justice!